మహేందర్ రెడ్డి గారు తెలంగాణలో చాలా వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి చేరికలు ఓ పక్కన అంటే ఎక్కడెక్కడ బెర్త్ కన్ఫామ్ అనుకున్న కాదనుకున్న వాళ్ళు ఇతర పార్టీల వైపు చూడటం కొద్దిగా కాంగ్రెస్లో చేరికలు ఎక్కువనే ఉంటాం బీఆర్ఎస్లో బెర్త్ ఆల్రెడీ కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీలు ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ ఉంటాం దాంతో వాళ్ళు కూడా వస్తారు రాదా బహిరంగ అని చెప్తారు కేకే మన మహేందర్ రెడ్డి గారైతే అయితే తాడూరు తాండూరు మహేంద్రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారైతే నేనే పోటీ చేస్తా పోటీ చేయబోతే ఏ పార్టీ నుంచో చేస్తానో మీరు అడగద్దు నేను చెప్పద్దు అని ఆయన చెప్పాడు తీగల కృష్ణారెడ్డి గారు స్పష్టంగా ప్రకటన చేశాడు అట్లా ఆల్రెడీ జూపీఎల్ గారు లాంటి వాడు రాదని కన్ఫామ్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇట్లా అనేక మంది రకరంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి ఈ సమీకరణలు ఎటు దారితీస్తే నిజానికి వేగంగా కాంగ్రెస్ని అధికారులు తెచ్చే అంతగా దారితీస్తాయి అనేది ఒకటైతే బీజేపీ కొంత నిన్నదాకా ఫైట్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్న సీన్ మారిపోయింది మరొక పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడు కళ్ళు వేయడానికి చాలా వ్యూహాలు కరెంటు మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అడ్వాంటేజ్గా తీసుకొని కొంత రైతుల్లోకి వెళ్ళి రైతు వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ అని ఏదో బీసీ మంత్రులు విమర్శించారు గంగుల కమలాకర్ని లేకుంటే తలసాని విమర్శించేందుకు వాళ్ళ మంత్రులందరూ సమావేశం వేసి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు మాధవాళ్ళకి వస్తే ఖబర్దార్ అని మొత్తానికి కాంగ్రెస్ని కట్టడి చేసే పనిలో వాళ్ళు మీరేదో పెంచుకోవాలని మీరు మొత్తానికి ఈ సినిమా ఎంతకాలం నడుస్తుంది ఎన్నికల దాకా సరే ఎవరు ఏమన్నప్పటికి కూడా మిత్రులందరికీ నమస్కారం ఎవరు ఏమన్నప్పటికి కూడా సరే రాజకీయాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి రాజకీయ సమీకరణలు ఇక రాజకీయ పక్షులు తమ తమ యొక్క ఆశావులందరూ కూడా తమ తమ యొక్క సీట్ల కొరకు కానీ తమ యొక్క తమ పార్ట్లు తమ వాడుతుంటారు వాటితో పాటు తమ సీట్లే కాకుండా పార్ట్లే కాకుండా ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతుంటారు ఇప్పుడు ఆ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూస్తుండో దాని అనుగుణంగా నడుచుకోవడం కూడా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు వేరే పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు ఎటువైతే ప్రజ ఎటువైపు అయితే ప్రజల నాడి ఉంటుందో ఆ నాడీ వైపు పట్టుకొని పోవడానికి ఇవాళ అన్ని పార్టీల నాయకులు ప్రయత్నం చేస్తారు మా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాకు టికెట్ కావాలనే ప్రయత్నం కూడా మేము చేస్తాం డెఫినెట్గా మా దాన్న కాబట్టి మా దానిలో పది మంది ఉంటే పది మందిలో నాకు అవర్ టికెట్ అని మేము ప్రయత్నం చేస్తున్నాం అది రాజకీయ పార్టీల నాయకుల యొక్క సహజమైన ధోరణి అది ఇవాళ ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇవాళ విసిగివీతారిపోయినారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం కొరకే ఆత్మాభిమానమే పరమావధిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ రోజు పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలు నెరవేరుతాయి అలాగే ఇక్కడ నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి అన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఆ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇవాళ ఏమైందో తెలంగాణ ప్రజలందరూ కూడా గత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో అనుభవించారు ఇవాళ ఇవాళ మిత్రుడు శ్రీనివాస్ గారు అవునన్నా కాదన్న ఒక న్యాయవాది ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా కూడా అన్ని వర్గాల వారి యొక్క హక్కులను కాపాడినరా వారికి రావాల్సిన వాటా రాజ్యాంగపరంగా ఏవైతే ఏ విధంగా అయితే వాళ్ళకి వాటా రావాలన్నా ఆ వాటా వచ్చిందనేది ఒక్కసారి వారికి వారు ప్రశ్నించుకోలేదు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు వారు నిజంగా కూడా దాన్ని సమర్థించుకోవడంలో తప్పు లేదు నేను తప్పు ఉందని కూడా నేను అండలేను కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఇవాళ బీసీ కార్పొరేషన్ అనేది ఇంతకుముందు ఉండేది ఎస్సీ ఎస్టీ స్టప్పులు అనేది ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఆ రాజ్యాంగపరమైన హక్కులను ఇవాళ కేవలం ఎలక్షన్ స్టంట్గా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళ బీసీ బంద్ బీసీ బందో బీసీ లక్షల మనిషికి యాభై లక్షల రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పి అందరూ కూడా కొన్ని కులాలని పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతకుముందు ఏముండే గత ప్రభుత్వాలు టీఆర్ఎస్ అది టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఏది ఉన్నప్పటికీ కూడా ఆ బీసీ కార్పొరేషన్ సంవత్సరం పొడుగుత వాళ్ళు లోన్ ప్రక్రియ జరుగుతుంది ప్రతి బడ్జెట్ లో కొంత కేటాయింపు ఉండేది తర్వాత తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లై ఉండేది దాని తర్వాత జరిగేది ఇలా మిత్రుడు ఎంత చెప్పినప్పుడు కూడా ఆత్మవిమర్శన చేసుకుంటే మంచిదని చెప్పి నేను మిత్రులు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ ఇలా ఏ పార్టీ ఏం చేసింది ఎవరేం చేసిండ్రు ఎవరు ఎక్కడికి పోతారు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఒక డెసిషన్కి వచ్చిండ్రు ఇవాళ ఆ డెసిషన్కి వచ్చిన తర్వాతనే ఈ రాజకీయ సమీకరణలు మాత్రం ఇలా రాజకీయ పునరే పేరు మీద ఇవాళ కేసీఆర్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకునే విధంగా చేసినారు ఇవన్నీ వాళ్ళ అనేకమైన ఎత్తుగడలు వేస్తుండ్రు ఇవాళ కేటీ ఇలా కరెంట్ మీరు అన్నట్టు ఏంటంటే ఉచిత కరెంటు మీద మాట్లాడరు ఇలా సెల్ఫ్ ఇలా లాగు కూపన్ చేసిన తర్వాత వాళ్ళ లాగులే దర్శనం చేయాల వాళ్ళే వాళ్ళ ఇరవైలు దరవై ఎత్తుండే వాళ్ళ మేము అనుకుంటే ఇస్తాం మేము కావాలంటే ఇస్తాము మేము అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇంతకుముందు కేసీఆర్ గారు అనేకమైన ఉత్తర ప్రవకాల్లో రాత్రి ఇంకా పగలనగా రాత్రి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అడపాదడప కరెంట్ వస్తుంది పురుగు పుష్ చెప్పి చచ్చిపోతారంటే ఈ ఇస్తున్న కరెంట్ ఏంటంటే త్రివిధ కరెంటు రాత్రి పన్నెండు గంటలకు మొదలైతుంది అలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చడానికి రాత్రి పన్నెండు గంటలకు ఎందుకు ఇవ్వాలా ఇలా లాగుబుక్లు చూస్తే లాగులు జరుగుతున్నాయి ఇలా వాళ్ళందరికీ కూడా ఇవాళ తన్నవోదించుకున్నట్టే ఎందుకు ఇలా వాళ్ళ పని అంతా కూడా ఒక ఏదైతే అబద్ధాల పునాదులపైనే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు పుట్టింది వాళ్ళ ఆ అబద్ధాల పునాదులన్నీ కూడా ఒక్కొక్క అబద్ధం ఏదైతే మాట పెట్టుకుంటూ వచ్చారో ఇలా ప్రజలతో ఒక వికర్ణ గోకర్ణ మాటలు చెప్తూ వాళ్ళని ఒక మభ్యపెట్టి మసిబుసి మారేడికాయ చేసి అధికారమే పరవాధిగా కేసీఆర్ గారు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆయన అసలు రూపం కూడా ఇలా బయటపడ్డది ఇలా దళితులకు మూడెకరాలు దళితు ముఖ్య దళితుని ముఖ్యమంత్రి చేయలేదు ఇలా బీసీలకి ఇవాళ నిజంగానే ఒక్కసారి శ్రీనివాస్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇలా ఆ నలుగురు తప్ప ఆ ముగ్గురు సరే ఆ ముగ్గురు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు తప్ప ఏ ఒక్క పోర్ట్ఫోలియోలైనా వాళ్ళు స్వయంగా స్వయంగా వాళ్ళు వారు పరిపాలిస్తున్నారు వీరి యొక్క ఎందుకు పోయినా కేటీఆర్ గారు అనేది హోమ్ మినిస్టర్ తీసుకుంటే కేటీఆర్ గారే ఇలా షాపల మంత్రి చూసుకుంటే కేటీఆర్ మత్స్యకారు మా గంగపుత్రుడు ఇలా ఇంకొకరు చూసుకుంటే ఆయనే కేటీఆర్ గారే పోతే హరీష్ రావు గారు ఇక వీళ్ళే మొత్తం వీళ్ళే పెత్తానం చెలాయించుకుంటూ పోతుంటే మా ప్రాంతానికి వచ్చినైతే పద్మశాలి సంఘాలు పద్మశాలి సంఘాలలో కూడా వీళ్ళే ఆనారై ఉంటారు వీళ్ళే అంటే కుల సంఘాలలో కూడా వీళ్ళే అయ్యి ఇలా కేవలం కుల భవనాలు కట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మేము పెంచడం అనుకుంటే మరి శ్రీనివాస్ గారికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తాను ఎందుకంటే వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి తమ్ముడు ఇవాళ ఒక మంచి పొజిషన్కి వచ్చాడు కాదని అంటే నేను రావాలి కోరుకుంటాం రావాలని కోరుకుంటాం కూడా మేము కానీ ఆత్మవంజన చేసుకొని ఒక నీవు బాగుపడ్డంత మాత్రాన నీ కులస్తులు బాగుపడ్డరా ఈ సమాజం బాగుపడ్డదనేది ఒకసారి పార్టీలు ఏమన్నా ఉండొచ్చు మిత్రమా ఏమన్నా పార్టీలు ఉండొచ్చు నేను నా పార్టీలో ఉన్నా మీరు మీ పార్టీలో ఉన్నా వీరు వారి పార్టీలో ఉన్నా కానీ నిజంగా సమాజానికి సేవ జరుగుతుందా నా ఒక్కనికే నా ఒక్కరికే సేవ జరుగుతుందా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటే తప్పులేదు కానీ నేనే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలని ఏదైతే ఈ ప్రభుత్వం వేయాలా ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీరు అటు అహంకారంతోను లేకుంటే అవగాహన లేకుండా ఒక బీసీ మంత్రులు తిప్పేటప్పుడు అహంకారంతో కరెంట్ గురించి మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా ఇవాళ నేనేమంటున్నానంటే అహంకారం అవగాహన అంటే ఇలా అహంకారానికి నిలువ నిలువెత్తు దర్శనం ఎవరంటే ఇలా ఎవరైనా చెప్తారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రమే కాదు దేశం కూడా చెప్తుంది అహంకార పూరితంగా ఈ రాష్ట్రంలో ఎవరు ప్రవర్తిస్తున్నారంటే ఇవాళ తప్పకుండా ఈ తెలంగాణ సమాజంలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది సరే వారి పార్టీలో ఉన్న కొంతమంది అంది మాగాదు వాళ్ళ వీళ్ళు చెప్తే చెప్పకపోవచ్చు కానీ ఇవాళ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కేటీఆర్ గారి యొక్క అహంకారం గురించి మాట్లాడతారు కేసీఆర్ గారి అహంకారం గురించి మాట్లాడతారు ఇవాళ ఇవాళ కేటీఆర్ గారి అహంకారపూరిత మాటలు ఎవరిని వాడితే మోడీ గీడీ నేను నేను అనలేనా అనగలుగుతా అని నేను అనా అంటే ఇవన్నీ ఒక ఒక అహంకారపూరిత రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా మాట్లాడుతుంటారు ఇవన్నీ ఒక ఏమంటారు చూడు నడుమంతరపు రాజకీయ సిరి ఇదంతా కూడా నడుమంతరపు రాజకీయ స్థితితో వచ్చిన తప్ప భాష తప్ప ఇంకోటి కాదని నేను భావిస్తున్నాను ఇవాళ ఇవాళ అవగాహన రాజ్యంగా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ అని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తే తప్పు ఇవాళ ఇరవై నాలుగు గంటల అవగాహన లేకుండా ఎవరు మాట్లాడతారు ఇలా మీకంటే కూడా కేటీఆర్ గారి అంటే కూడా ఇలా కేటీఆర్ గారు ఏం మాట్లాడినండి వడ్లు తెలివి ఈయనకు తెలుసా వడ్లు వడ్లు గురించి ఈయన ఎప్పుడు పట్టిండు ఎక్కువ నాలుగు పట్టిండు ఇన్న చెప్తాను నిన్న నిన్నమన్నా నేను ఇంతకుముందు రాంగ్ వింటూ వచ్చిన నేను ఇలా ఇక ట్రాఫిక్లో ఎక్కువ ఉంటే అయినా నేను మా నాయనే నాకు పది పదిహేను ఎకరాల భూమి తన చదువుకుంటే చదువుకోలేకుండా లేదా బిడ్డా అన్నాడు ఇలా మా నాన్న పుట్టుడే వంద ఎకరాల పుట్టిన మా ఒకడ అంటే పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ ప్రజలను అబద్ధాల సుడిగుండాల్లో తింపుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నంగా ఈ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు తేటతెల్లమైంది అలా తేట తెల్లమైన తర్వాత ప్రజలు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతనే ఈ రాజకీయ సమీకరణలన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అలా ఎక్కడైతే ప్రజ ఓటరు ఎటువైపు పోతారో కూడా ఇన్ని ఇన్ని విధాలుగా మాట్లాడి నేను ఎందుకున్నాను అంటే కదా ప్రజలకు తెలవాలని ఇప్పుడు మరి ఇన్ని మాట్లాడిన మీరు మీ పార్టీ ఏం చేస్తుందో ఒక్క మాట కూడా చెప్పలేదు సరే మీరు కుటుంబాన్ని మరి ఏ రకంగా ఈర్షా ద్వేషాల లేకపోతే ఇంకోటా ఇంకోట ఎట్లనో మీరు తీరుతా ఉన్నారు మొత్తం

ఎందుకు మీరు ఓపిక ఉంటే ఇలా మంత్రి మాత్రం ఒక్కసారి ఇప్పుడు అన్న ఉద్యమకారుడు డే వన్ నుంచి ఉన్నా అన్న ఉన్నారు ఇంత ముందు అన్నారు అబద్ధాల పునాది మీద టిఆర్ఎస్ పార్టీ పుట్టింది అన్నారు ఆ పునాదిలో మీరు కూడా ఉన్నారు మర్చిపోతున్నారు తెలుసుకున్నంగా అది ఆ పునాదిలో మీరు ఉన్నారు అంటున్నాను అబద్ధాల పుణాదిలో ఉన్నప్పుడు రియలైజ్ అయిైట్ కర్చిన వంటున్నాను రాజకీయంగా అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది అది డిఫరెంట్ క్వశ్చన్ అన్న నేను ఏమంటున్నా అంటే ఇవాళ నేను డెఫినెట్ గా చెప్తున్నా మా మహేంద్ర అన్న డెఫినెట్ గా మంత్రి ఒక్కసారి ఆ ఓకేగా కేటీఆర్ గారు వచ్చినప్పుడు సరే పార్టీ నాయకుడే మీరు నేను ఒక ఒక్క నిమిషం ఎందుకంటే తెలంగాణ ఒక వకీల్ గారు మీకు తెలియదు వారి గురించి మేమందరం ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే సరే మేము చెయ్యలేదు మీరేం చేస్తారో కాంగ్రెస్ పార్టీ విధానం ఎందుకు చెప్తలేరన్న ఇంత ప్రసంగంలో మమ్మల్నే మీరు విమర్శించారు తప్ప ఒక్కటన్నా మీరు మేము వాళ్ళు బీసీలకు ఇయ్యలేదు మేము ఇస్తాం ఇప్పుడు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో గాని కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక మాట చెప్పండి ఇవాళ దళిత బడుగు భయ వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ వీటి అండగా ఉంది అలా బ్యాంకుల జాతీయకరణ మొదలుకుంటే ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ నుంచి మొదలుకుంటే ఈ దేశంలో తీసుకొచ్చిన నవ నవరత్నాలను మొదలుకుంటే ఇక్కడ ఉన్న ఐఐటీ కనుక్కుంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చి మొదలుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చేయండి ఏముంది ఇలా కూడా చేయాలని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా ఇలా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎనభై ఇరవై శాతం ఉంటున్నారు అట్లనే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ ఆశయాలు నెరవేరాలని ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కదా ఇవన్నీ ఇంతకంటే ఏం చేస్తాయి రెడ్డి గారు కిషోర్ రెడ్డి శ్రీనివాస్ గారికి ఒకటే విన్నపం అన్న మీ చేతుల్లోనే రాజ్యా